వెల్కమ్ టు హెల్త్ దిస్ టీవీ. నేను డాక్టర్ శ్రీలేఖ, డెంటల్ సర్జన్, హ్యాపీ స్మైల్స్ డెంటల్ క్లినిక్, శ్రీనగర్ కాలనీ, ఇంకా జూబ్లీ హిల్స్. ఎక్కువ మంది పేషెంట్స్ క్లినిక్కి నోటి పూత వచ్చినప్పుడు అన్నం తినలేకపోవడం లాంటి సమస్యలు ఉండి బాధపడుతూ ఉంటారు. ఈ నోటి పూత అనేది 3 రకాలుగా వస్తుంది. దీన్ని ఓరల్ అల్సర్స్ అని కూడా అంటాం. ఈ ఓరల్ అల్సర్స్ అంటే నోటి పూత పెద్దది, చిన్నది, ఇంకా ఫీవర్తో అసోసియేట్ అయిన పూతల కింద క్లాసిఫై చేయొచ్చు. ఒకటి రికరెంట్ ఆఫ్టర్ స్టొమటైటిస్ మైనర్, అంటే ఇది లెస్ దెన్ 2 మిల్లీమీటర్స్లో వచ్చే అల్సర్స్. ఈ నోటిపూత ఉన్నప్పుడు అక్కడక్కడ అల్సర్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఒకటి నాలుక మీద, ఒకటి పెదాల మీద, మళ్ళీ వచ్చిన ప్లేస్లో రాకుండా వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మనము ఆహారం తినేటప్పుడు ఇబ్బంది పడడము, ఎక్కువగా నీళ్లు తాగేటప్పుడు మింగుడు పడకపోవడము, మంటతో నొప్పితో బాధపడడం లాంటివి జరుగుతాయి. ఈ అల్సర్స్ ఎక్కువగా నెలలో 3 సార్లు కంటే ఎక్కువ వస్తే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి తగు మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో 2 రకం పెద్ద అల్సర్స్, అంటే మోర్ దెన్ 2 సెంటీమీటర్స్ రేంజ్లో వచ్చే ఓరల్ అల్సర్స్. ఇవి చాలా పెద్దదిగా ఇన్వాల్వ్ అయ్యి మొత్తం మన నోట్లో, పెదాల మీద, నాలుక మీద, అంగిటి మీద, కొండ నాలుక మీద కూడా వస్తాయి. ఈ అల్సర్స్ మాత్రం చాలా అపాయకరం. ఇది మనం చూసిన వెంటనే డెంటల్ హైజీనిస్ట్ దగ్గరికి వెళ్ళి మన చెకప్ చేయించుకోవాలి. ఎందుకంటే ఈ అల్సర్స్ ఓరల్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అల్సర్స్ ఎప్పుడైనా మనకి 5 వారాల కంటే మించి ఉంటే గనక అది ఓరల్ క్యాన్సర్ అని గుర్తించాలి. కాబట్టి మనం 5 వారాల కంటే ఎక్కువగా మన నోట్లో గనక పూత ఉంటే అది చాలా ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్తుంది. ఇది కాకుండా మనకి ఫీవర్ వచ్చినప్పుడు, అంటే వైరల్ ఫీవర్ కానీ హై టెంపరేచర్స్ కానీ వచ్చినప్పుడు కూడా నోరు పూస్తుంది. దీన్ని హర్పెటిఫార్మ్ ఓరల్ అల్సర్స్ అని అంటాం. ఇది చాలా చిన్న చిన్నగా, అంటే లెస్ దెన్ 1 మిల్లీమీటర్లో బాగా ఎక్కువగా, అంటే 10 నుంచి 12 వరకు అల్సర్స్ ఒకే దగ్గర అక్యూములేట్ అయ్యి ఒక కుప్పలాగా కనిపిస్తాయి. ఈ ఓరల్ అల్సర్స్ని మనము హర్పెటిఫార్మ్ అల్సర్స్ అంటాం. ఇవి మన జ్వరంతోనే తగ్గిపోతాయి. ఒకవేళ ఇలా తగ్గలేదంటే యాంటీవైరల్ మందులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మనం ఓరల్ అల్సర్స్ 3 రకాలు ఉన్నప్పుడు ఏ రకమో గుర్తించాలి అంటే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఈ ఓరల్ అల్సర్స్ని ప్రివెంట్ చేయడం ఎలాగా? మన ఒంట్లో ఉన్న మాల్ న్యూట్రిషన్ వలన అవ్వనియండి, లేకపోతే నోటి నుంచి మనము నోట్ని శుభ్రంగా ఉంచుకోకపోవడం వలన కానివ్వండి, ఇలాంటి ఓరల్ అల్సర్స్ అనేవి దారితీస్తాయి. ఇది కాక విటమిన్ డి, విటమిన్ సి, ఇంకా విటమిన్ ఏ డెఫిషియన్సీస్తో కూడా ఓరల్ అల్సర్స్ వస్తాయి. ఓరల్ అల్సర్ వచ్చినప్పుడు మనము వాజిలిన్ కానీ ఒక ప్రొటెక్టివ్ ఏజెంట్ అంటే గ్లిజరిన్ కానీ అప్లై చేసుకుంటే మనం మిగతా బ్యాక్టీరియాతో అది ఇంటరాక్ట్ అయ్యి పెద్ద పుండు కింద మారకుండా ఉంటుంది. ఇది మనం ఇంటిలో తీసుకోవాల్సిన జాగ్రత్త. కానీ ఇలా తగ్గకపోయి ఉంటే గనక మనం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓరల్ అల్సర్స్ అవి వచ్చే విధానము, ఎన్ని టైమ్స్ వస్తున్నాయి అని కూడా మనం డాక్టర్కి అన్ని విషయాలు జాగ్రత్తగా వివరించాలి. దీంతో మనం ఓరల్ అల్సర్స్ని ఇనీషియల్ స్టేజెస్లోనే ప్రివెంట్ చేయగలుగుతాం. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం హెల్త్ దిస్ టీవీని ఫాలో అవ్వండి.